श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अनुनां गरुनातरङ्गिताक्षी धृतपाशाङ्कुश पुष्पवानचापामनिमानुविरावृता मयूखै रहवित्वे वै भावे भवानीं ध्यायेत् पद्मासनस्ताम् వికసితనాం పద్మభ్రాయతాక్షిం హేమ భాంబీతవస్రాం కరకలతల సద్ం పద్మావరాంగీం సర్వాలంకారయుక్తం భక్తనం రాంభవానీ శ్రీ విద్యా శాంతమూర్తి సకలసువసంపత్తాత్రీమ ప్రేక్షక మహిళలందరికీ మార్చి పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై రెండు శుక్రవారం శుభోదయము ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శిశి ఋతువు పాల్గొన మాసము శుద్ధ పౌర్ణమి మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషముల వరకు ఉంటుంది ఉత్తరా నక్షత్రము రాత్రి ఒంటి గంట ఏడు నిమిషముల వరకు ఉండి తదుపరి హస్తానక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల ఐదు నిమిషములు వర్జము ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయము ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై రెండు నిమిషం వరకు ఉంటుంది రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాసులు వృక్షిక రాశి ధనస్సు రాశి మీనరాశి ఈ మూడు రాసుల వారికి ఈరోజు ఘాతవారం కావున వీరు కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కావున శుక్రగ్రహానికి ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే శత్రు పీడోపశాంతయే కలత్ర పీడోపశాంతయే అనగా యజమాని యొక్క భార్యకు ఇలాంటి అవరోధాలను కూడా తెలియపోతాయి శత్రులు అంతరం చేస్తారు అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించినీడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాసులు వృషభ రాశి తులారాశి ఈ రెండు రాసులు వారు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము ఈ రెండు రాసుల వారికి శుక్రగ్రహం ద్వారా మీరు పొందవచ్చును అలాగే వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును వారు పోగడ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలేకపోయడం వలన విశేషణ ఫలితము శుక్రగ్రహం ద్వారా పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో శుక్రుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు భరణి పుబ్బ పూర్వాశ నక్షత్రం వారు ఈ మూడు నక్షత్రం వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పలు దానం చేసి వత్రం ధరించడం వలన విశేష ఫలితము శుక్ర ద్వారా పొందవచ్చును అలాగే భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును పుబ్బా నక్షత్రం వారు పలాస వృక్షాన్ని పూర్వాశ నక్షత్రం వారు వంజుల వృక్షాన్ని పూజించినటలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము శుక్రగ్రహం ద్వారా పొందవచ్చును అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హేమకుంద మృణాలాభం దైత్యానాం పరమం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శుక్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది శత్రువులు అంతరించేస్తారు గమనించగలరు అలాగే శుక్రవారం రోజున దేవీ దేవతలకు అనగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి అమ్మవార్లకు మీ కులదైవ అయినటువంటి అమ్మవార్లకు ఎవరికైనా కూడా ఉదయము పంచామృత అభిషేకాలు జరిపించండి విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు అమ్మవార్లకు శక్తానుసారము అలంకరణలు జరిపించండి అలాగే అమ్మవారికి ప్రీతికరంగా లలితా లలితాశాసన కుంకుమార్చనలు కానీ అలాగే చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ జరిపించుకునేలా విశేషణ ఫలితము మీరు పొందవచ్చును అలాగే గడ్డు సమస్యలు ఉన్నవారు చండీ హోము కానీ దేవి భాగవతంగా చదువుకునేట్ల ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాసులు వృషభ రాశి వారికి ఈ మార్చి మాసం నందున రెండు నెలల నుండి పడుతున్నటువంటి బాధలను కూడా పటాపంచలైపోయి ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి కోర్టు వ్యవహారాల ఎందు మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది రాజకీయంగా మంచి మంచి పలుకుబడి ఉంటుంది గమనించగలరు అలాగే తులారాశి వారికి కూడా ఈ మాసం నందున గ్రహ సంచార అనుకూలంగా ఉండడం వలన చేయు వృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది అలాగే జ్ఞాపశక్తి బాగా ఉంటుంది భార్యాభర్తల మీద మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదంలో తీసుకుని వెళ్ళగలుగుతారు జయ శ్రీమన్నారాయణివా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాను